ప్రైజ్ ది లార్డ్. ఘనత ప్రభావములను మనకు అనుగ్రహించుచున్న యెహోవా స్తుతినందును గాక. పవర్ ఆఫ్ ప్రైజ్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దినం పరిశుద్ధ దినం, పరిశుద్ధ దినంగా మనం ఆచరించాలి. ఆయనను ఘనపరచాలి. మన యొక్క రాక వలన టైంకెళ్ళి టైం అయ్యేటంత వరకు ఆయనతో ఉండి ఆయనలో మనం లీనమైపోవాలి. పాటలలో, ప్రార్థనలో, వాక్యములో, ఆయనలో మనం లీనమైపోతూ ఉన్నప్పుడు మన ద్వారా ఆయన మహింపరచబడతారు. ఆయన ఎంతగానో ఆనందిస్తూ ఉంటారు. సో ఈ దినాన పరిశుద్ధ దినం కాబట్టి మనం ఎలాగ ఎప్పుడైతే చేస్తామో ఆయనను ఘనపరిచిన వారుగా ఉంటాం. ఆ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మనలను దీవించిన గాక. ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన వాక్కు దినవృత్తాంతాలు మొదటి గ్రంథము 16:27 చదువుతూ ఉన్నాను. ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి, బలమును సంతోషమును ఆయన యొద్ద ఉన్నవి. జనముల కుటుంబములారా, యెహోవాకు చెల్లించుడి, మహిమ బలమును యెహోవాకు చెల్లించుడి. హల్లెలూయా. జనముల కుటుంబములారా అంటే ప్రతి కుటుంబముతోనూ ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. కొంతమంది ఒక్కలే వాళ్ళొక్కలే వెళ్ళిపోతారు, మిగిలిన వాళ్ళని పట్టించుకోరు కదా. ఇక్కడ అదే కాదు ప్రభు చెప్తున్నది, జనముల కుటుంబములారా యెహోవాకు చెల్లించుడి. కుటుంబముగా వెళ్ళి యెహోవాను ఘనపరచండి. కుటుంబముగా వెళ్ళి దేవుని యొక్క సన్నిధిని అనుభవించండి. దేవుని సన్నిధిలో కుటుంబముగా ఆనందించండి. అది ప్రభు మనకి సెలవిస్తూ ఉన్నారు. ఎందుకు మనం దేవుని సన్నిధికి వెళ్ళాలి? మనం ఇక్కడ చాలా నాకు ఈ పని ఉంది ఆ పని ఉందని చెప్పి పనులు పెట్టుకుని మనం దేవుని సన్నిధికి వెళ్ళకుండా ఉంటాం. లేదంటే ఒక పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవడానికి మనం ఎంతో ప్రయాసపడుతూ ఉంటాం. అయితే ప్రభు చెప్తున్నారు, ప్రభు దగ్గర ఏముంది అంటే ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి. హల్లెలూయా. ఘనత ప్రభావాలు మనం సంపాదించాలి అంటే మనం దేవుని దగ్గరికి వెళ్ళి దేవునితో మన సమయాన్ని గడుపుతూ ఉన్నప్పుడు దేవుడు తన కార్యాలు, మనకి ఏది అవసరమో, ఏది ఇవ్వాలని ఆయన ఉద్దేశమైందో, ఆశీర్వాదాలన్నిటినీ దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉంటాడు. అంతేకాదు బలము సంతోషము కూడా ఆయన దగ్గరే ఉన్నాయి. మనం ఎన్ని కాస్ట్లీ థింగ్స్, కాస్ట్లీ ఫుడ్ మనం తిన్నప్పటికీ వాటి వల్ల రాని అద్భుతమైన బలము దేవుని దగ్గర నుండే వస్తూ ఉంది. ఎన్నో కోట్లు పెట్టి సంపాదించలేని బలము, సంతోషము కూడా ప్రభు దగ్గరే ఉన్నాయి. ప్రభు దగ్గర బలం ఉంది, ప్రభు దగ్గర సంతోషం ఉంది, ప్రభు దగ్గర ఘనత ఉంది, ప్రభు దగ్గర ప్రభావం ఉంది. అన్నీ ఆయన సన్నిధిలోనే ఉన్నాయి. మనం మనస్ఫూర్తిగా వెళ్ళి పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో, పూర్ణ శక్తితో ఆయనను ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా దేవుడు తన కార్యాలన్నిటినీ మన పక్షంగా చేయడానికి ఆయన ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉన్నారు. సో దేవుడి మాటలు మన హృదయాలలో భద్రపరిచి ఈ దినము ఏ పని పెట్టుకోకుండా, అన్ని షాపింగ్స్ లేదంటే వేరువేరు పనులు, పిల్లల్ని ఎక్కడికైనా ఏదైనా పార్క్ తీసుకెళ్ళడం, ఎంజాయ్మెంట్ లేదంటే ఏదైనా పిక్నిక్స్, అన్నీ ఈవేళే పెట్టుకుంటూ ఉంటాం. వంటలన్నీ ఈవేళే పెట్టుకుంటాం. ఈవేళ ప్రభు దినం, ఇది మీ దినం కాదు, ఇది ప్రభు దినం. కాబట్టి ప్రభు దగ్గరికి కుటుంబముగా వెళ్ళి దేవుని మహింపరచుదాం. దేవుడు మిమ్మును, మీ కుటుంబమును ఆశీర్వదించును గాక. ప్రార్థించుకుందామా. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా యెహోవా, నీకు స్తోత్రాలు నాయన. ఎంతమంది ఈ రోజున నీ సన్నిధికి వెళ్ళాలో అందరూ కూడా నీ సన్నిధికి వెళ్ళుటకు నీ కృపను అనుగ్రహించను. కొంతమందికి ప్రభువ అదే రోజు తండ్రి కంపెనీలో ప్రభువ వాళ్ళు పనిచేయుచున్న చోట వారికి డ్యూటీస్ పడుతూ ఉన్నాయి. నా దేవా నీ కృపను అనుగ్రహించి నాయన వీరికి వెళ్ళడానికి నీ మనస్సును వారికి అనుగ్రహించండి. అటు డ్యూటీస్ అలాంటివి ఏవియో పడకుండా ప్రభువ వీరు నీ సన్నిధికి వెళ్ళాలయ్యా. కుటుంబముగా నీ సన్నిధిలోనికి వెళ్ళాలి. కుటుంబముగా మీరు ఇచ్చే ఘనతను ప్రభావాన్ని పొందుకోవాలి.
కుటుంబముగా మీరు ఇచ్చుచున్న బలమును సంతోషమును వారు అనుభవించాలి. నేను అట్టి విధంగా కుటుంబములుగా మీరు బిడలను మీరు దీవిస్తున్నందుకు మీకు స్తోత్రాలు. నాయన కుటుంబాలు మరి దూరదూరంలో ఉండి తండ్రి వారు పని చేసుకుంటూ ఉంటుండగా అక్కడ వారి మీద నీ కృపను అనుగ్రహించండి. నాయన దూరంలో ఉన్న భార్య భర్తలకు బిడ్డలకు ప్రభువా మీ కృపను అనుగ్రహించి మీరు మహిమ తెచ్చుకోనండి. నాయన ఎవరైతే హ్యాపీ బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ చేసుకుంటూ ఉన్నారో వారి పక్షంగా మీరుండి మీ గొప్ప నిండైన ఆశీర్వాదాలు మీరు వారికి అనుగ్రహిస్తున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. తమ వారిని పోగొట్టుకుని ప్రభువా నాయన ఏదో కృతజ్ఞత కూటాలని ప్రభువా వారిని జ్ఞాపకం చేసుకుంటూ దుఃఖంతో వేదనతో ఉన్న కుటుంబములను ఆదరించి ధైర్యపరుస్తున్నందుకు మీకు వందనాలు. నాయన ఎవరు ఏ సమస్యతో ఉన్నారో, ఎవరు ఏ కష్టంలో ఉన్నారో, ఏ బలహీనతతో నలిగిపోతూ ఉన్నారో, ఏ సమస్య చేత వారు పీడించబడుతూ ఉన్నారో, అట్టి సమస్యల నుండి యేసు నామములు విడుదల మేము ప్రకటిస్తూ ఉన్నాం. అట్టి బలహీనతల నుండి యేసు నామములు విడుదల మేము ప్రకటిస్తూ ఉన్నాం. యేసు రక్తాన్ని వారి మీద మేము ప్రకటిస్తూ ఉన్నాం. వారికి ఉన్న సమస్త సమస్యలు బాధల బలహీనతల నుండి విడుదల కలుగును గాక. నాయన నా తండ్రి ఎవరైతే హాస్పిటల్స్లో ఉన్నారో వారి మీద మీ ప్రశస్త రక్తాన్ని ప్రకటిస్తూ ఉన్నాను. వారికి నీ సంపూర్ణమైన విడుదల ఆరోగ్యమును కలుగునుగాక. థ్యాంక్ యూ డాడీ, మీరు కృప చూపించి అద్భుతమైన కార్యాన్ని మీరు జరిగించినందుకు మీకు మా నిండు కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ యేసు శ్రేష్టమైన నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బి విత్ యూ. షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. దేవుని కృప మీకు తోడేయుండును గాక. మీ ప్రియ సహోదరి షారోన్ సువార్తరాజు. షలోమ్.